BS Kitchen ఈజీ వంటలు ఈ రోజు మనం నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గార్ల్ అన్నమాట ఆయిల్ అన్నది ఎక్కువ అబ్జర్బ్ చేసుకోకుండా చిన్న టిప్ తోటి గార్ల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం గార్ల్ వేయబోతున్నాను ఇప్పుడు నేను గార్ల్ కి పిండిలా గట్టిగా రుబ్బుకున్నాను గార్ల్ పిండికి వాటర్ తక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీనిలో ఇప్పుడు నేను ఏమేమి వేస్తానో ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను అల్లం ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా అలాగే ఆనియన్స్ అలాగే కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కొద్దిగా కొంచెం బియ్యం పిండి అన్నమాట 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ కూడా పిండిలో వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా salt అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి అన్నమాట బియ్యం పిండి అన్నది ఎందుకంటే మనకి ఆయిల్ అన్నది అబ్జర్బ్ చేసుకోకుండా అన్నమాట చాలా బాగా వస్తాయి గారెలు ఆయిల్ అన్నది ఒక్క చుక్క కూడా పీల్చుకోదు దేనికంటే మనం బియ్యం పిండి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫైన్గా కలుపుకోవాలండి అప్పుడే మనకి గుల్లగా వస్తాయి గారెలు అన్నది పిండిని చిన్న చిన్న ముద్దలు తీసుకుని గారెలు ఎవరికి రావని కాదు కానీ నా స్టైల్లో నేను చేస్తున్నాను అన్నమాట అంతే ఇలా వేసుకోవడమే ఆయిల్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఆయిల్ హీట్ అయ్యాక గారెలు అలా వదులుకోవడమే రెండో వైపుకి టర్న్ చేసుకుని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి త్వరగా మినపిండి అన్నది త్వరగా కలర్ వచ్చేస్తుంది అనమాట లోపలంతా కూడా పచ్చిగా ఉంటుంది దాని గురించి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేగనివ్వాలి సిమ్లో పెడితే మళ్ళీ ఆయిల్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటుంది దాని గురించి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇవి ఫ్రై చేసుకోవాలి సార్ కదా గార్లు ఫ్రై అయిపోయింది ఇప్పుడు డిషౌట్ చేసుకోవడమే చూసారు కదా ఫైనల్గా గారెలు అయితే రెడీ అయిపోయినాయి దీన్ని చికెన్ తోటి తింటే చాలా ఎమ్మె ఎమ్మెగా ఉంటుంది అన్నమాట అలాగే ఇడ్లీ ఇడ్లీలోకి పల్లీల చట్నీ అన్నమాట ఈ నైట్ మాకు ఇదే టిఫిన్ దాని గురించి నేను గారెలు అంటే తెలియని కాదు కానీ చిన్న టిప్ అన్నమాట బియ్యం పిండి కలుపుకోవడం ఆయిల్ తాగదు అని చెప్పడం అదంతా చక్కగా మెత్తగా వచ్చేయండి గారెలు కూడా అంటే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ అన్ని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్